Welcome to THIS IS VIDHEY YouTube channel. Guys, this is an excellent internship opportunity. This is one of the top product-based company in Google. Okay? Google inchi vilo oka winter internship nethi velite launch chesaru ani cheppachamata winter kada men tarvata eppudu apply chesukundam anukuntunnaru ledhu appudiki application expire ayipothundi veelu ippude release chesaru kabatti meeru mundugane yes application aithe pettukovalamata okay so veelu 22 to 24 weeks of internship nethi rollout aithe chesaru manaki january nunchi aithe start avutundi okay gurtu pettukondi january 2025 nunchi ee oka internship aithe start avutundi aa internship ki meeru ippude apply aithe cheyali manchi update so two locations ki oka internship nethi veellaithe rollout aithe chesaru google వాళ్ళు ఒకటేమో హైదరాబాద్ లొకేషన్ కి ఇంకోటి వచ్చేసి బెంగళూరు లొకేషన్ కి మాట ఓకే సో ఏపీ తెలంగాణ వాళ్ళందరూ కూడా చక్కగా హైదరాబాద్ లొకేషన్ కి మీరు చక్కగా పెట్టుకోవచ్చు మంచి అప్డేట్ మాట అసలు మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్ కట్ అయితే డిస్కస్ చేద్దాం బిఫోర్ దట్ మీకు ఏ టెక్నాలజీ మీద ఆర్ ఏ స్కిల్ మీద మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కావాలో కింద కామెంట్ చేశారంటే నెక్స్ట్ వీడియోయే ప్లాన్ చేసేద్దాం మిస్ కాకుండా కింద కామెంట్ అయితే చేసేయండి ఇప్పుడు గూగుల్ నుంచి వచ్చిన ఆపర్చునిటీ అయితే క్లియర్ కట్ అయితే చూసేద్దాం లెట్స్ స్టార్ట్ గైస్ ఇక్కడ చూస్తే మనకి గూగుల్ యొక్క కెరీర్ పేజ్ ఉన్న మనం అయితే ఉన్నాం సో ఇక్కడ చూడండి అవర్ వింటర్ ఇంటర్న్షిప్ విల్ స్టార్ట్ ఇన్ జనవరి 2025 సో విల్ బీ 22 to 24 వీక్స్ ఇన్ డ్యూరేషన్ అని మెన్షన్ అయితే చేశారన్నమాట సో ఇది చూస్తే మనకి ఇంటర్న్షిప్ అండ్ అప్రెంటిషిప్ ఆపర్చునిటీలోకి అయితే వస్తుంది ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వింటర్ ఇంటర్న్ 2025 అనేసి మనకి అయితే రోల్ అయితే ఇచ్చారన్నమాట గూగుల్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఇంటర్న్షిప్ మనకి చూస్తే ఇంటర్నెట్ ఫర్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో ఓకే సో ఫైనల్ ఇయర్లో ఉన్న బ్యాచెస్ డిగ్రీ అయినా పర్వాలేదు మాస్టర్స్ డిగ్రీ అయినా పర్వాలేదు ఈవెన్ డ్యూయల్ డిగ్రీ అయినా పర్వాలేదు చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్ అని మెన్షన్ చేస్తారు మీరు సిఎస్సి అయినా ఐటీ అయినా ఈసీ అయినా ట్రిపుల్ఈ అయినా వాటెవర్ మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు బీసీఏ అవ్వచ్చు సో బీఎస్సీ అవ్వచ్చు బీ బీటెక్ అయినా అవ్వచ్చు నో ప్రాబ్లం మెడల్ ఓకే 2025లో మీరైతే గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలన్నమాట గ్రాడ్యుయేట్ అవే ఛాన్స్ ఉండాలన్నమాట వాళ్ళే దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట ఓకే సో మీ దగ్గర అప్డేటెడ్ సీవీ ఆర్ రెజ్యూమ్ అయితే ఉండాలి మీరు అప్లై చేయడం కోసం గుర్తుపెట్టుకోండి గైస్ ఓకే సో ఇలా వస్తే మనకి బెంగళూరు హైదరాబాద్ లొకేషన్కి జాబ్ అయితే స్పాట్ అయిందన్నమాట సో కరెంట్లీ ఎన్రోల్డ్ అసోసియేట్ ఆర్ బ్యాచులర్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి దాంతోపాటుగా సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ జావా కానీ జావా స్క్రిప్ట్ కానీ పైథాన్ ఆర్ సిమిలర్ ఎనీ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోండి అనమాట ఓకే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూస్తే మీకు యూనిక్స్ లైనక్స్ ఎన్విరాన్మెంట్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండడం కానీ అంతే సో ప్రజెంట్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు ఊప్స్ కాన్సెప్ట్స్ అల్గారిథమ్స్ మీద డేటా స్ట్రక్చర్స్ మీద కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు 6 మంత్స్ ఫుల్ టైం మీరైతే గూగుల్లో ఆఫీస్లో వెళ్ళి వర్క్ అయితే చేస్తారు అది బతుకు గుర్తుపెట్టుకోండి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని వీరైతే చెప్తున్నారు అబౌట్ ది జాబ్ మొత్తం చెక్ చేసుకోండి వీరికి డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్స్ ఉంటాయి ఒక టీమ్స్ దగ్గరికి వెళ్ళి మీరైతే వర్క్ అయితే చేస్తారన్నమాట మీకు కొన్ని మాడ్యూల్స్ ఇచ్చి ఆ మాడ్యూల్స్ మీద మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఆ ట్రైనింగ్ తీసుకొని మీరైతే వర్క్ అయితే చేస్తారు సో ఎగ్జాక్ట్ యాక్చువల్ వర్క్లో మేము డిప్లాయ్ చేయరు బట్ ద థింగ్ ఏంటంటే మీకు ప్రాపర్ ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట అంటే ఆఫీస్లో అసలు ఏవేమి అప్లికేషన్స్ రన్ అవుతాయి ఆ ప్రోడక్ట్స్ అసలు ఏవేమి డెవలప్ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్స్ మీద మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట అది ఇక్కడ ఇచ్చారు మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఓకే సో మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ప్రొడక్ట్ ఆర్ ఇన్నోవేటివ్ టీమ్కి మీరైతే సపోర్ట్ అయితే చేస్తారనేసి ఇచ్చారు ఆ పీర్స్లో మనకి మేనేజర్స్ ఉంటారు టీమ్ లీడర్స్ ఉంటారు అందరూ ఉంటారన్నమాట వాళ్ళకి మీరైతే అసిస్ట్ చేస్తారనేసి వీళ్ళు ఇచ్చారు ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ చేద్దాం సో మీరు గూగుల్ కాబట్టి జీమెయిల్ లాగిన్ అయ్యి పెట్టుకోండి సరిపోతుంది మీ యొక్క ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవడానికన్నా ముందు సో ఇక్కడ చూడండి ఇక్కడ 1 to 2 మినిట్స్ పడుతుంది అనేసి ఇచ్చారు మీకు లీగల్ నేమ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ సఫిక్స్ ఇచ్చేస్తారు ప్రిఫర్డ్ నేమ్ ఇచ్చేస్తారు ఇక్కడ 9 మంత్స్ సెలెక్ట్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇస్తారు మీకు రెజ్యూమ్ ఇక్కడ అటాచ్ చేయాలన్నమాట అటాచ్ చేసేయండి చూడండి పర్సనలైజ్డ్ గూగుల్కి ఇక్కడ ఎస్ మీకు ఇచ్చండి ఇక్కడ 2 చెక్ బాక్స్ ఉన్నాయి కదా ఈ 2 చెక్ బాక్స్కి ఇచ్చేసి సబ్మిట్ ప్రొఫైల్ అని కంటిన్యూ అయితే క్లిక్ చేస్తారు ఆఫ్టర్ దట్ మనకైతే కెరియర్ ప్రొఫైల్ ఆ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట ఆ కెరియర్ ప్రొఫైల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి తర్వాత రూల్ ఇన్ఫర్మేషన్ మనకి అయితే ఇస్తారు అవి అంతా చెక్ చేసుకోండి వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి ఆన్సర్ చేయాలి తర్వాత రివ్యూ అండ్ సబ్మిట్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది సక్సెస్ఫుల్గా అప్లై చేస్తుంటే ఒక మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఆ గన మెయిల్ కనుక మీరు రిసీవ్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి వేరే వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి అయితే మనమైతే అప్డేట్ అయితే ఇద్దామన్నమాట ఈ యొక్క పర్టికులర్ రోల్కి మినిమం మనకైతే 50,000 పర్ మంత్ స్టైపెండ్ అయితే తీసుకోవచ్చు ఫ్రమ్ గూగుల్ నుంచి మంచి అప్డేట్ ఎక్కువ మంది షేర్ చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేయండి వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి ఇంకొక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్.